సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది, ఒక సంచలనం సృష్టించబోతుంది అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మన 99 ఛానల్ తో మాట్లాడేందుకు, వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి, గుంటూరు నుంచి వచ్చాము. 112 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ దెబ్బతోటి బాహుబలి దడుచుకోవడం ఖాయం. బాహుబలి ఆల్రెడీ దడుచుకుంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్ లో ఒకటో రెండో గూస్ బంప్స్ ఉంటాయి. ట్రైలర్ మొత్తం గూస్ బంప్సే. ఈ దెబ్బతోటి బాహుబలి 2 రికార్డ్స్ మొత్తం గల్లంత అవుతాయి. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కటికి సౌండ్లు ఉండవు. అది సంగతి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అశోక్ నగర్ మియాపూర్ నుండి వచ్చాము. మేము మంచి చిన్న ఉన్నప్పటి నుండి మెగాస్టార్ వాళ్ళ ఫ్యాన్స్లం. ఆయన ప్రతి పిక్చర్ కూడా మాకు చాలా ఇష్టపూర్వకంగా చూస్తాం. ఈ పిక్చర్ కూడా దిగ్విజయం కావాలని మా కోరిక ఉంది. మా అన్నయ్య అండి. మా చిరంజీవిని కూడా చిన్నప్పటి నుంచి అన్నయ్య లాగా భావిస్తున్నాం. ఒక్కసారైనా ఆయన దగ్గర నుంచి చూద్దామనే ఉద్దేశంతో వచ్చాము. సినిమా ఎలా ఉండదు? సినిమా 100 డేస్ అండి. పక్క జై నరసింహారెడ్డి. మా అన్నయ్యని ఒకసారి చూద్దామని వచ్చాం. మా తమ్ముడు మేము మెగాస్టార్ ఫ్యాన్స్ అండి. మేము మియాపూర్ నుంచి వచ్చాము. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా గురించి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చూస్తున్నాము. ఇక్కడ వచ్చినందుకు చాలా అదృష్టంగా ఉంది. ఎప్పుడు లోపలికి వెళ్తున్నామని చూస్తున్నాము. జై మెగాస్టార్. మరికొంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా క్యూ లైన్ లో ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం 4 రకాల పాసులు ఇచ్చారు. విఐపి, వివిఐపి, ఎంఐపి, అలానే సెలబ్రిటీ పాసుల్ని జారీ చేశారు. ఈ ఎల్బీ స్టేడియం యొక్క కెపాసిటీ 25,000 మంది. మనం ఇక్కడ విజువల్స్ లో చూడ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ జానీ అని ఉంది. ఇటు చిరంజీవి, అటు అలానే పవన్ కళ్యాణ్ యొక్క ఫొటోస్ మనం దీంట్లో చూడవచ్చు. వీళ్ళంతా సైయె రా నరసింహారెడ్డి అంటూ వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలిపుచ్చుతున్నారు. మాది కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గము. సో ఈరోజు మన సైయె రా నరసింహారెడ్డి ఈ ఫంక్షన్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సైయె రా నరసింహారెడ్డి మా రేనాటి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఈ సినిమా నిర్మించడం జరిగింది. మా ఈ సైయె రా నరసింహారెడ్డి ఘన విజయం సాధిస్తుందని మన చిరంజీవి గారు పెద్ద చరిత్రలో నిలిచిపోతారని మేము ఆశిస్తున్నాము. జై చిరంజీవ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియదు. చిరంజీవి ఈ సినిమా మొదలు పెట్టే వరకు కూడా ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నాడన్నది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆయన ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారు. సినిమా ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఎన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది? ఇండస్ట్రీ రికార్డ్స్ అనేటివి ఇప్పుడు బద్దలు కొట్టే సినిమా వచ్చే సినిమా కాబట్టి ఇది ఈ బద్దలు కొట్టే సినిమాని మనం చూడాలా. రికార్డులు బద్దలు కొడతాదని నమ్మకం మాకు అభిమానులకు కానీ అందరికీ ఉంది. ఈ సైయె రా రేనాటికి సంబంధించిన ఈ కోయిలకుంట్ల మండలం ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర అనేది మా కర్నూలు జిల్లాకి సంబంధించిన మాకు కొంచెం ఇది గర్వంగా ఉంది. చాలా సంతోషపడుతున్నాం. రియల్ స్టోరీ అంటే ఇది పక్క నిజమైన కథ కాబట్టి ఈ కథని ఘన విజయం సాధిస్తుందని ఎన్ని అడ్డంకులు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు అడ్డంకులు కూడా మొదలు పెట్టారు. అసలు సైయె రా నరసింహారెడ్డి ఉయ్యల్ ఈ సినిమాకి ఎన్ని అడ్డంకులు మొదలు పెట్టారంటే చాలా ఈ దీన్ని అడ్డంకులు ఒడిదుడుకులను కూడా జయిస్తామని ఒక అభిమానిగా మేము చెప్తున్నాం. మీరు చెప్పండి. ఇక్కడ మనం చూడొచ్చు సైయె రా నరసింహారెడ్డి టీషర్ట్ ను వేసుకుని వచ్చాడు. ఇక్కడ సైయె రా నరసింహారెడ్డి అని రాసింది. చిరంజీవి ఆ సినిమాలో ఏదైతే వేషధారంతో ఉన్నారో ఆ టీషర్ట్ ను ధరించుకుని ఇక్కడికి మెగా ఫ్యాన్స్ అంతా కూడా చేరుకున్నారు. చెప్పండి, ఈ సినిమా ఎలా ఉంటుందనుకుంటున్నారు? అందులోనూ రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తుంది. సెకండ్ లో అదే మీన్ రామ్ చరణ్ తన తండ్రికి రెండో సినిమాగా ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరు కూడా తండ్రికి ప్రొడ్యూసింగ్ చేస్తూ తీయలేదు ఇంతవరకు కూడా. చాలా ఆనందం చెప్పుకోవాలంటే చాలా గర్వంగా ఉంది. నెక్స్ట్ చిరంజీవి కోసం అంటే చిరంజీవి ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడని అసలు ఊహించుకోలేదు. అలాంటి క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. మీన్ ఎంతో తపన అతని కష్టానికి ఫలితంగా ఈరోజు ఆడియో లంచ్ కోసం చాలా మంది జనాలు ఇంతమంది వచ్చి అతను ఆడియో లంచ్ బాగా జరిగే విధంగా చేస్తున్నారు.
నెక్స్ట్ ఆ సినిమా కోసం అక్టోబర్ 2లో అందరు చాలా మంది వెయిటింగ్. అందులో నేనొకడ్ను. చిరంజీవి కష్టపడ్డ అతని కష్టము అక్టోబర్ 2 చూస్తున్నాం అందరం కూడా. అతను ఘన విజయం సాధించాలి. ఇలాంటి బ్రేక్స్ రికార్డ్స్ ఎంతో ఇంకా ఎన్నో రావాలి, ఎంతో కోరుకోవాలి. చిరంజీవి ఇలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవి. చిరంజీవి గారితో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార లాంటి హేమహేమిలు ఈ మూవీలో నటిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ సినిమాలో చూడబోతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా బయోపిక్ అన్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి. అందులోనూ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం రికార్డులన్నీ కనుమరుగే ఛాన్స్ ఉందా? అన్న వచ్చిన తర్వాత రికార్డుల గురించి మాట్లాడే కెపాసిటీ ఎవరికీ లేదు. కానీ ఈ సినిమా గురించి ఆపేద్దాం రాజకీయ కుట్ర అని చాలా చేసి మనుషుల్ని పంపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆపుదాం అని ఒక దేశం గురించి పోరాడు యోధుల గురించి రాజకీయంగా మీరు కుట్ర చేసే సినిమా ప్రజలకు యోధుల కథ తెలుద్దామని మీరు పెడితే దాని పేర్లు అనవసరం. కానీ రాజకీయం చేసి దాన్ని ఇప్పటికీ మీరు అలా సినిమా ఆపుదాం అని చేశారు. అయినా సరే ఒక యోధుల కథ తెలాలంటే మీకు సిగ్గుంటే ఆ సినిమా థియేటర్ లో చూసి దాని అందరికీ చేసాము. అందులోకి ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటం. వాయిస్ ఓవరే మెయిన్ సినిమాకి హైలైట్ అవుతుంది అనుకున్నాం. ఎవడైతే నీకు మెగా ఫ్యామిలీలో సంబంధాలు లేవు, ఒకరు ఒకరు విరుద్ధాలు ఉన్నాయన్నప్పటికీ చెప్పుతో కొడితే దెబ్బ లెక్కది. ఇది అందరికీ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రాజకీయాలు అడ్డొచ్చినా సరే సినిమా అయితే ఎవడు ఆపలేడు. ఆపి దమ్ము ఎవరికైనా లేదు. రికార్డ్స్ బ్రేక్ అంతే.